హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు వీడియోలో బెల్పూరి అంటారు, ముర్మురే అంటారు, పేలాలంటారు, ఎలా చేయాలో చూడండి. ఒక కప్పు పేలాలు, మక్కది ఉంటుంది కదా, బొంది, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, వేయించిన పల్లీలు, ఒక నిమ్మకాయ. ఇది మక్కది చుడవా లేకుంటే బొంది ఇంట్లో ఉంటుంది. బొంది లేకుంటే ఒక 5 రూపీస్, 10 రూపీస్ ప్యాకెట్లు వస్తాయి కదా కిరాణా షాప్లో, అవన్నీ తీసుకోవచ్చు. ముందుగా 2 స్పూన్ల ఆయిల్, పచ్చిదే వేడి చేయద్దు, కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఎక్కువ పట్టద్దు దీనికి, 2 స్పూన్లు. ఒక హాఫ్ స్పూను సాల్ట్, స్పూను కారం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసి మిక్సీ చేయాలి. చూడండి, సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా బాగుంటుంది ఇది. టీ తాగుతారు కదా అందరూ సాయంత్రం, దానికన్నా ముందు ఇట్లా చేసుకొని ఇంట్లోనే చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. ఒకటే టమాటా చిన్న ముక్కలు కట్ చేయాలి, కొద్దిగా క్యారెట్. ఇంట్లో ఏ కూరగాయలు, ఏ వెజిటేబుల్ అయినా చేసుకోవచ్చు. మా ఇంట్లో బొంది ఉంది, మక్కది, అటుకులు ఉన్నాయి. మీరు మీ ఇంట్లో ఏదన్నా కానీ, షాప్లో, ఇంట్లో లేకుంటే షాప్లో 10 రూపీస్, 5 రూపీస్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, బూంది, మిక్చరు, అదన్నా కలుపుకోవచ్చు. లేకుంటే లూజ్ కుల్లా ఉంటాయి కదా, అదన్నా తీసుకోవచ్చు. చూడండి, మంచి కలిపిన తర్వాత హాఫ్ సగం నిమ్మకాయ వేసేసి మంచి కలపాలి. పుల్ల పుల్ల టేస్ట్ బాగుంటుంది. కలిపిన తర్వాత పేలాలు, మనకు కొద్ది కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్కు ఒక పెద్ద కప్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, చూసుకొని చేసుకోవాలి. ఇది గ్యాస్ అవసరం లేదు, అన్ని గిన్నెలోనే కూర్చున్న దగ్గరనే కలిపేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీ, ఇంట్లోనే సాయంత్రం టైంలో స్నాక్స్ రెడీ అయిపోయింది, హెల్దీగా కదా. ఆయిల్ లేదు, ఎక్కువ ఉండదు, డీప్ ఫ్రై ఉండదు, గ్యాస్ అవసరం లేదు. మంచిగా పుల్ల పుల్లగా టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే రెడీ. చూడండి, మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తుంది చూడండి. మా పిల్లలైతే హాయిగా తినేస్తారు ఇది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.